తాత, ఈ ఊర్లో ఉన్నావంటే? మాది ఊరేగా. తెలుసు గాని ఇది యాగంటేగా. యాగంటే కాదుగా. అయిపోయాను. మరి యాగంటి గెట్టాలలో చెప్పవా? ఇటే సరీకి చాలా దూరం పోవాలిగా. ఖరా థమ్సప్ కావాలా? లిఫ్ట్ కావాలి. ఎక్క. ఎక్కిచ్చా. ఇదోటి చేయాలేటి. కాళ్ళ మీద వేసుకో. వేసుకుంటాలే. కూర్చున్నారా? గట్టిగా పెట్టుకోండి. పోనీ. ఎలా, ఏం చదువుతున్నారా? నేను 2, 4, 5. మరి నువ్వేం చదువుకున్నావు? మనమేం చదువు? కూర్చి చదువుకుంటే అలా కొనుక్కుని బండి మీద తిరిగి వాళ్ళం. లేదు కాబట్టి ఇలా కొట్టే. ఏంటి అలా చూస్తున్నావు? నా ఫ్రెండ్ కూడా బాబు. బాసు 1 మినిట్. రేపు యాగండి గిట్టాలరా. ఇటే ఆ తాటి తోపులు దాటాక రైట్ కి వెళ్ళాలి. థాంక్స్. బా చదువుకో. అలాగే. దగ్గరికి వచ్చాం. ఆ తాటి తోపుల కాడి నుంచి అడం తిరగాలి. ఒరేయ్ రైట్ రా. రైట్. రైట్ అంటే కుడిరా. ఇదే యాగంటి. అదిగో ఆంటీ. ఎక్కడికెళ్ళాలి? పూర్ణచంద్రరావు గారింటి. అకాయ్ పూర్ణగడిలు ఎక్కడా? ఏం అడుగుతుంటావు? పూర్ణచంద్రరావు గారింటి. అదే పూర్ణగడి ఇల్లు. శనిగారు పోడా, కండ్లు నొక్కుపోతాయిరా. చూడక్క, మన పూర్ణయ్య బాబుని ఆడి ఈడంటున్నాడు లంటి కొడుకు. ఈడోరు బడా, పూర్ణయ్య బాబుది ఇల్లు కాదు, పిల్లలుండే బడి. ఆడే ఉంటాడు. ఎట్నే సరి సమానంగా బోండి సచ్చినోడని. ఇక్కడ పూర్ణగాడు వద్దులే, నువ్వు అడుక్కో. జానకిని కలవాలి. జానకమ్మ ఆమె వెళ్ళిపోయిందిగా సారు. ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుస్తుంది సారు, పూర్ణ సార్కే తెలియాలి. ఆయన క్లాస్లో ఉన్నారు, వచ్చే వరకు వెయిట్ చేయండి. జానకెవరు? ఏడనే ఉంటుంది. ఏంది అంత సీక్రెట్ అయితే వద్దులే. ఇంతకీ జానకి నీకేమైద్ది? అబ్బో ఇంజిన్ డౌన్ అయింది, గుండెల్లో గుద్దుంటది. ఏంటి లవ్వా? డాన్స్ బేబీ డాన్స్, చేతుల డాన్స్ బలే ఉందే. ఇక్కడ ఎంతసేపు ఉండాలి? ఇంకా టైం ఉంది బాబు. మంత్రి గారు రాగానే చెక్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే. శ్రీనివాస్ సార్, విఐపి రూమ్ ఉంది, ప్లీజ్. అసలు ఈ పిల్లల ప్రోగ్రామ్ ఏంట్రా సిల్లీగా? వినాయక టెన్షన్ పెడుతున్నావు. హలో. హలో ప్రెగ్నెంట్ బేబీరా? హలో. మీరిక్కడా? రారా, ప్రోగ్రామ్కి వచ్చాం. సారీ, ఆ రోజు హడావిడిలో మీ పేరు కూడా అడగలేదు. అభిరామ్. జానకి. జానకి భార్గవ్. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? హరియా. దీపా, పోచమ్మకి హెల్ప్ చేశారని చెప్పానే. హలో సార్. హలో. ఏయ్, చెక్ ఇచ్చేవాడు వచ్చేసాడంటే మీరు త్వరగా రెడీ అవ్వండి. శాంతి. అభిరామ్. పోచమ్మని ఆ రోజు ఓ కార్లో డెలివరీ. హాయ్, నైస్ మీటింగ్ యూ. పిల్లలు తొందరగా రెడీ చేయి. పిల్లలు రెడీయా? ఫేస్ కి మేకప్ అనుకుని కమిట్ అయ్యాను. ఒళ్ళంతా పోయాల్సి వస్తుంది. నేను ఒక్కదాని. కృష్ణ ఎక్కడున్నాడో? ఎక్స్క్యూజ్ మీ, చిన్న హెల్ప్. ఓకే ఓకే, అందరికి చేతలకు. వన్ బై వన్, వన్ బై వన్ చేద్దాం. ఏయ్ షో. స్వాగతం. రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలకి సంబంధించి జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న రూరల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇనాగురేషన్ కి విచ్చేసిన మీకు మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు యునైటెడ్ హ్యాండ్స్ డాన్స్ బాలే బై డాక్టర్ జానకి అండ్ హెర్ కోలీగ్స్. మన మనసులో కదిలే ప్రేమే మన కష్టాలకి సాయంగా వేల చేతుల్ని పుట్టిస్తుంది. ఆ చేతులు కలగలిసి కష్టాలని కడతీరుస్తాయి. Now we request
our honorable minister to address the meeting. ఏంది అమ్మాయి అడ్రస్ అడుగుతుంది? మిమ్మల్ని మాట్లాడమంటున్నారు. ఓహో, నేను మాట్లాడాలా? నాకు చాలా సంతోషంగా ఉంది ఈ డాన్స్ చూశాక. అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు తెలిసిపోయింది ఈ డాన్సులు చేసింది యాక్టర్లు కాదు డాక్టర్లు. వర్కౌట్ కాదు, మిడిల్ క్లాస్ అమ్మాయిలను హ్యాండిల్ చేయాలంటే చాలా ప్రాబ్లం. తాళ్ళన్నీ కలిపి పేరితే కదో కట్టుమేక అయ్యేది. అట్టాగే అన్ని చేతులు కలిపితేనే. వన్ వీక్లో ఐ లవ్ యూ చెప్పిస్తా. వన్ వీక్ కాదు, వన్ మంత్ అయినా అవ్వదు. బెట్ బెట్ ఈ సేవా కార్యక్రమానికి మంత్రి గారి చేతుల మీదుగా 50 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్న జీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ మిస్టర్ అభిరామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అబ్బాయ్, మీరు మాత్రం మంచి పని చేస్తున్నారు. ఏది డాన్స్ చేసింది మీరా? భలే చెప్పొచ్చావులే, మా చేతులు ఎత్తడమే కదా తిప్పడం రాదుగా. మరి చెక్ మీకెందుకు? అది నిజమేలే, పర్సెంటేజ్ కూడా రాని చెక్కులు మాకెందుకు? ఇదిగో మేడం గారు, ఆ డాన్స్ అమ్మాయిని పిలువు. జానకి రా. జానకి అమ్మాయి, డాన్స్ బాగా చేసావు, ఇటు రా. ఇదిగో అబ్బాయి చెక్ ఇవ్వు. మిగతా చేతులు ఏవి? భలే అడిగావే. సో హౌ అబౌట్ కాఫీ టుమారో? రీసెంట్గా మెడిసిన్ కంప్లీట్ అయింది. ఇక్కడ బ్లిస్ ఆర్గనైజేషన్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. దానికోసం ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. నిన్న డాన్స్ మీరే కంపోజ్ చేశారా? ఒక చైనీస్ డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాం. దట్ వాజ్ అమేజింగ్. ఈజ్ కాఫీ గుడ్? బాగుంది, కాఫీలా ఉంటే ఇంకా బాగుండేది. జానకి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? ఫస్ట్ సైట్ కాదు కానీ మేబీ లవ్ ఎట్ ద సెకండ్ సైట్. జానకి, ఐ లవ్ యూ. వెంటనే నీ రెస్పాన్స్ చెప్పక్కర్లేదు, ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం, అదే లవ్గా టర్న్ అవుతుంది. ఇట్స్ జస్ట్ దట్ సింపుల్. ఇళ్ళే బాబు, జానకమ్మ కోసం వచ్చారు. జానకి కోసమా? తను వచ్చి వెళ్ళిపోయిందిగా ఇంతకీ. మీరు? ఐమ్ అభిరామ్, జానక్ ఫ్రెండ్ని, హైదరాబాద్ నుంచి వచ్చాను. వారం క్రితం వచ్చింది, ఏదో యాక్సిడెంట్లో తల్లిని పోగొట్టుకున్న పిల్లని తీసుకొచ్చి ఇక్కడ చేర్పించి వెళ్ళిపోయింది. హైదరాబాద్ రాలేదా? ఏమైంది బాబు? ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. నాతో రండి. జానక్ మీ అమ్మాయా? వీళ్ళందరూ నా పిల్లలే. జానకి వానాథ. 4-5 ఏళ్ళు ఉంటాయి. కన్నూరు బస్ స్టాండ్లో ఏడుస్తూ కనిపించింది. దగ్గరికి పిలిచి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చా. అప్పుడు తను ఏం చేసింది తెలుసా? ఒక్క బిస్కెట్ కూడా తినలేదు. పక్కనున్న 6 పిల్లలకి పంచిపెట్టింది. అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని. దీని నిర్వహణకు జానకి అందించే సాయం అంతా ఇంత కాదు, నెల నెలా తన జీతంలో కొంత పంపిస్తుంది. శైలమ్మ, ఇక్బాల్ ఎక్కడ? అదిగో ఆడే ఉన్నాడు సార్, భోజనం కూడా చేయట్లేదు. ఇక్బాల్, అన్నం తిన్నావా? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావు? అడవిలోకి. అడవిలోకా? ఎందుకు? అన్నంలో కలుస్తా, మా అమ్మని చంపేసిన చంపేస్తా. అప్పుడు పోలీసులను జైల్లో పెడతారు కదా. అలా కాకుండా నువ్వు బాగా చదువుకొని పోలీసు అయ్యావనుకో, నువ్వే అరెస్ట్ చేయొచ్చు. అతను ఎవరో తెలుసా? నిన్ను చేర్పించింది అక్క, ఆ అక్క ఫ్రెండు. షేక్ హ్యాండ్. అబ్బా, 1 రూపాయలు అప్పు తీర్చినట్టుంది. ఈ పని అయిపోయింది, బండి పని చూస్తే. ఏంట్రా గొడవ మీద ఏం రాస్తుందో కనిపించలేదా? రా. ఆ చూసేకే కదా ఇది గుర్తొచ్చింది. నాకు తెలీదు, అక్కడ పాస్ పోస్తే గోడ కుర్చీ వేయాల్సిందే. పోరా. నాకు తెలీదు, గోడ కుర్చీ వేయాల్సిందే. గోడ మీద పోస్తే గోడ కుర్చీ, ఇంటి మీద పోస్తే ఇంటి కుర్చీ వేస్తారా? వెళ్ళి చదువుకో. నాకు తెలీదు, కుర్చీ వేయాల్సిందే. నేను ఏం చేస్తున్నావురా?
విజిలేస్తున్నా. విజిల్ అలా కదరా, ఇదిగో నాలికల మడత పెట్టి ఈ రెండేళ్లతోటి. విజిల్ నేర్చుకుంటారా? ఇడు గోడ మీద పాస్ పోసి గోర కూర్చి ఏనన్నాడు సరిగ్గా కిందకి. ఇంకా